మున్సిపల్ కార్మికులకు ఎంత చేసినా తక్కువే అంటూ ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏమయ్యాయని మున్సిపల్ వర్కర్స్, సీఈటీయూ నాయకులు ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేశారు. గురువారం 3 రోజుగా పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వీరికి జనసేన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఈటీయూ కావలి గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య, జనసేన కావలి ఇన్ఛార్జి సుధాకర్లు మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను అన్యాయం చేస్తుందని వారు తెలిపారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానన్న జగన్ హామీ ఏం చేశారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్మికులపై పనిభారం మోపి వారి నడ్డి విరుస్తున్నట్లు చెప్పారు. ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యలను మన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా ఆక్వాస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల మీద పనిభారాన్ని పెంచి కార్మికులు నడ్డి విరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు వాళ్ళకి జీతాలు ఎంత ఇచ్చినా కూడా ఇంకా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నోసార్లు ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పరిష్కరించినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం కనపడలా. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులకి ఒక హామీనిచ్చాడు, నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి ఒక ప్రధానమైనటువంటి హామీ కార్మికులకు ఇచ్చాడు. ఈ రోజుకి ఆ పర్మనెంట్ ఊసే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కాబట్టి 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు అట్లే చిట్టవేసి ఉన్నాయి. గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఇది లేక ఈరోజు సీఐటీ అనుబంధ మున్సిపల్ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు 3వ రోజుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున వీళ్ళకి సంఘీభావం తెలపడం కోసం వీళ్లతో పాటు వీళ్లకున్న డిమాండ్లను తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వీరితో పాటు కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ల కోరికలు చాలా నిజాయితీపరమైన కోరికలు. వీళ్ళు చేసిన సేవలు ప్రభుత్వం ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళుగా చేయాల్సింది పోయి ప్రతి ఒక్కటి పోరాడి సాధించుకునే విధంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇందాకే చెప్పారు వాళ్ళు ముందు ప్రభుత్వం ఏర్పడడానికి వచ్చే ముందేమో వీళ్ళకందరికీ ఒక హామీ, వచ్చిన తర్వాత వీళ్ళ నెత్తి మీద చెయ్యి, వీళ్ళకేమీ సదుపాయాలు కల్పించలేదు. వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీపరమైనది. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.